ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో పనిచేసేటప్పుడు ఒక తండ్రి ఆవేదనతో వచ్చి, మా అబ్బాయి కళాశాలకు వస్తున్నాడా, కనిపించడం లేదు అన్నాడు. అప్పుడు స్ఫురించిన కవిత ఇది. దీని టైటిల్ వెతకండి బాబు, యువత కనిపించడం లేదు అని నన్నడిగితే ఏం లాభం, కనిపించిన నీకే కనిపించకుంటే ఇక్కడికొచ్చి ఏం లాభం. గురువు దగ్గర ఉండడానికో గుళ్ళో కూర్చోవడానికో వాడు సంప్రదాయ శిశువు కాడు, గూగుల్ తరానికి చెందిన నవజాత శిశువు. ఏ గూగుల్ ప్లే గూట్లోనో తలదాచుకొని ఉంటాడు. అక్కడ వెతకండి బాబు, ఇక్కడికి రాకండి బాబు. తెరచాటు అందాలన్నీ తెర మీద ఆరబోసే ఈ కాలంలో ఆరేసుకున్నా లేదా పారేసుకున్నా ఏ చీరమాటను దాక్కొని దర్శనమిస్తాడు. అక్కడ వెతకండి బాబు, ఇక్కడికి రాకండి బాబు. కృత్రిమ మేధస్సు చాటునో కృత్రిమ అందాల మాటనో ఏ కంటి గీటుకో ఏ పంటి ఘాటుకో బలయ్యే ఉంటాడు. పబ్బులో తాగుతూనో పబ్జీ ఆడుతూనో కనిపిస్తాడు. వెతకాల్సిన చోట వెతకండి బాబు, ఇక్కడికి రాకండి బాబు. అమీ అండర్సన్, లీసా లిప్స్ ఎత్తులకు చిత్తయ్యే ఉంటాడు. వారిని అడగండి బాబు. కొంగేలేని కొంటె కోణంగులు మీ వాడి కొంప ముంచి ఉంటారు. వారిని అడగండి బాబులు, ఇక్కడికి రాకండి స్వాములు. చీరప్పులు చెబుతూ బీరుబుడ్లు కొడుతూ మీ బుడ్డాళ్ళు బార్లలో బారులు తీరి కనిపిస్తారు. వెళ్ళండి వెళ్ళండి. నీరు కారి నిర్వీర్యమవుతున్న యువత నిషిద్ధ ప్రదేశాలలో కనిపిస్తారు. అక్కడ వెతకండి, ఆలస్యం చేయకండి. ఒక తరం కనుమరుగవుతోంది. వెళ్ళండి బాబులు, వెతకండి బాబులు, ఇక్కడికి రాకండి బాబులు.